రాష్ట్రంలో ప్రధానంగా వరంగల్ పాత జిల్లా అదే విధంగా కొన్ని చోట్ల అత్యధికంగా ఫ్లాష్ కబడ్డటువంటి వర్షాలు వీటి మీద చర్చ ఇప్పటిదాకా చూసి అయితే ఇందులో అనేకమైనటువంటి నెగటివ్ అంశాలు ఉన్నప్పటికీ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అంశాన్ని చాలా పాజిటివ్ గా తీసుకోవడం జరిగింది అధ్యక్ష దీంట్లో ప్రత్యేకించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని మనం అభినందించాలి ఎక్కడెక్కడైతే జిల్లాలో ఇప్పటికీ కూడా ఇంకా వర్షపాతం సరిగ్గా పడలేదు ఎందుకంటే కరెక్ట్ 8 రోజుల కింద మనకు రంది ఉండే వాన పడతదా పడదా అసలు వేసుకోవచ్చా ఏరాదా పంటలన్న పరిస్థితి ఉండే సో ఈ పడ్డటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు 23,328 ట్యాంక్స్ ని నింపుకోవడానికి ఎక్కడైతే డెఫిసిట్ ఉందో అట్లానే ఒక 42 రిజర్వాయర్స్ ఎక్కడైతే డెఫిసిట్ ఉందో వాటిలో కూడా ఈ వాటర్ ని మనం టర్న్ చేసుకొని నింపుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మా గౌరవ మంత్రివర్యులు నేను నిజామాబాద్ సంబంధించి మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా అనుకున్నాం అధ్యక్ష ఎస్ఆర్ఎస్పీలో ఇవాళ నీళ్లు వస్తున్నాయని వదులుతూనే ఉన్నాం కానీ ఇంకా 20 రోజులైతే మళ్ళీ వర్షాలు ఏదన్నా అటు ఇటు అయితే ఇబ్బంది అవుతుందని సో ఒక వాటర్ మేనేజ్మెంట్ అన్నదాన్ని కూడా ఎట్లా చేయాలి అన్న విషయం కూడా మంత్రివర్యులు గౌరవనీయులు విస్తారంగా చెప్తే ఎందుకంటే ఇప్పటివరకు మనం జరిగినటువంటి రిస్టరేషన్ గురించి కానీ నష్టాల గురించి చెప్తూ వచ్చినాం అధ్యక్ష దీన్ని ఒక పాజిటివ్ కోణంలో ఎట్లా వాడుకున్నాం అన్నది చెప్పవలసిందిగా గౌరవ మంత్రివర్యులు.